తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ గాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొని మహాత్మునికి నివాళులర్పించారు. గాంధీ పార్కు వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి పుష్పగుచ్చాలను ఎమ్మెల్యే సమర్పించారు. అనంతరం మేనకూరులోని పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు. ప్రతి ఒక్కరూ మహాత్ముని అడుగుజాడలలో నడవాలని నియోజకవర్గం ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా నాయుడుపేట గాంధీజీ పార్కులో గాంధీజీ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇంకా గాంధీజీ గారి గురించి చెప్పాలంటే 155వ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చాము. గాంధీజీ గారి గురించి చెప్పాలంటే మన దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాడారు. అందులో అగ్రగణ్యులు మన గాంధీజీ గారు. ఎంతో మంది హింసా మార్గాన్ని ఎన్నుకొని స్వాతంత్ర్యం కోసం పోరాటం జరిగింది. కానీ అహింసతో కూడా స్వాతంత్ర్యం సాధించవచ్చు అని చాటి చెప్పిన మహాత్ముడు మన మహాత్మా గాంధీ. ఆయన్ని దక్షిణాఫ్రికాకి వెళ్ళేటప్పుడు రైల్లో నుంచి కూడా ఆయన నెట్టివేయడం జరిగింది. దానికి కారణం ఆయన నల్లవాడు అనే ఒకే ఒక కారణంతో ఆయన్ని రైల్లో నుంచి కూడా కింద దించేయడం జరిగింది. తర్వాతే ఆయన స్వాతంత్ర్యం మీద ఎక్కువ కాంక్ష పెట్టుకొని స్వాతంత్ర్యం కోసం ఎంతో పాటుపడ్డారు. ఆయన ఎన్నుకున్న అహింస మార్గాల్లోనే స్వాతంత్ర్యం కోసం ఆయన కీలక పాత్ర పోషించారు. మనకి ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలాంటి నాయకత్వాన్ని కోరుకోకుండా ప్రజలతోనే జీవిస్తూ, ప్రజలతోనే మమేకమైతూ పాలించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు. ఆయనకున్న ముఖ్య ఆయుధాలు అహింస, కోటి సత్యం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్, నెల్లూరు.